వెల్కమ్ టు న్యూ 60 యూట్యూబ్ ఛానల్. నావికా వ్యవస్థ పనితీరు కోసం ధ్వంసమైన కోణార్క్ దేవాలయం. దేశంలోనే ఆ ఆలయం అతి అరుదైనది. ఘన చరిత్రకు తార్కణంగా నిలిచింది. ఆనాటి శిల్ప సంపదకు నిలవుగా దర్శనమిస్తుంది. అంతుచిక్కని రహస్యాలను తనలో దాచుకున్న ఈ ఆలయం అందరినీ ఎప్పుడూ ఆశ్చర్యంలో ముంచెత్తుతుంటుంది. ఆలయంలోని ఒక్కో కట్టడం చూపరులకు వినూత్న అనుభూతిని అందిస్తుంది. అదే దేశంలోని ప్రముఖ సూర్య దేవాలయం కోణార్క్. సూర్యుని దేవునిగా పూజించడం అనాదిగా వస్తున్న ఆచారం. అయితే సూర్యునికి దేవాలయాలు అతి తక్కువ సంఖ్యలో కనిపిస్తుంటాయి. ఒడిశా సమీపంలోని పూరిలో కోణార్క్ సూర్య దేవాలయం ఉంది. కోణం అర్క అనే రెండు పదాల కలయికతో కోణార్క్ అనే పదం ఏర్పడింది. అర్కుడు అంటే సూర్యుడు. సూర్యుడి రథం రూపంలో అందమైన 24 భారీ చక్రాలతో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఒక్కో చక్రం 12 అడుగుల ఎత్తు ఉంటుంది. ప్రతి చక్రంపై అందమైన నగిశీలు బొమ్మలు తీర్చిదిద్దారు. 13వ శతాబ్దంలో మొదటి నరసింహదేవుడు ఈ ఆలయాన్ని నిర్మించాడు. చక్రాలతో కూడిన రథం ఆకారంలో ఈ దేవాలయం ఉంటుంది. గర్భగుడిపైన 200 అడుగుల ఎత్తైన శిఖరం ఉండేది, కానీ అది కూలిపోయింది. గర్భగుడి వెనుకున్న మండపం మాత్రమే ఇప్పుడుంది. ఈ మండపం ఎత్తు 100 అడుగులు. ఇప్పుడు కనిపిస్తున్న నిర్మాణాలన్నీ శిథిలాలే. ఈ శిథిలాల నిండా అందమైన దేవతల బొమ్మలు, కామసూత్ర భంగిమలు ఉన్నాయి. ఈ ఆలయం ప్రకృతి ఉత్పాతాలకు ధ్వంసమైందని కొందరు, దండయాత్రల ఫలితంగా ధ్వంసమైందని ఇంకొందరు చెబుతుంటారు. ఆలయ మండపం మసిబారినట్లు నల్లగా ఉండడంతో బ్లాక్ పగోడా అని, పూరిలోని జగన్నాథ ఆలయాన్ని వైట్ పగోడా అని పిలిచేవారు. ఇప్పుడున్న ఆలయాలన్నీ బ్రిటిష్ వారి హయాంలో పునరుద్ధరించారు. ఉదయం పూట గుడి దగ్గర నిల్చొని చూస్తే గుడి సూర్యుణ్ణి మోసుకొస్తున్న రథంలాగా కనిపిస్తుంది. అందుకే సూర్యుడు కనిపించే కోణం కనుక కోణార్క్ అని పిలిచారు. గుడిలో సూర్యదేవుడి మూల విరాట్టు 7 గుర్రాలతో, సారథి అరుణులతో కూడి ఉంటుంది. ఈ విగ్రహం ఇప్పుడు ఢిల్లీలోని నేషనల్ మ్యూజియంలో ఉంది. సూర్యుడి రథసారథి అరుణను భారీ ధ్వజస్తంభంగా మలిచారు. ఈ స్తంభాన్ని పూరి జగన్నాథాలయం సింహద్వారం వద్దకు చేర్చారు. ఈ ఆలయ సమీపంలో శాక్తేయ, శైవ, వైష్ణవాలకు చెందిన ఆలయాలు సైతం ఉన్నాయి. 1956 తవ్వకాల్లో మాయాదేవి ఆలయం ఒకటి బయటపడింది. ఇందులో నాట్య మండపం, వంటశాల, భోజనశాల కనిపించాయి. విధ్వంసకుల చేతిలో పతనమైన ప్రధాన ఆలయం గర్భగుడి ఎంతో అద్భుతమైన కట్టడం. గర్భగుడి పైకప్పులో 52 టన్నుల బరువైన అయస్కాంతాన్ని అమర్చి సూర్య భగవానుడి విగ్రహాన్ని ఇనుముతో తయారు చేశారు. ఈ అయస్కాంత ప్రభావం వల్ల విగ్రహం గాలిలో తేలుతూ ఉండేది. ఉషోదయంలో తొలి కిరణాలు నేరుగా ఈ విగ్రహానికి ఉన్న వజ్రపు కిరీటంపై పడి ఆలయ శోభను మరింత ఇనుమడింప చేసేవట. అయితే ఈ అయస్కాంతం ప్రభావంతో సముద్రంలో ప్రయాణించే ఓడలు నావికా వ్యవస్థ పనిచేయకపోవడంతో ఆలయాన్ని నావికులు ధ్వంసం చేసినట్లు చరిత్ర చెబుతోంది. అంతేకాదు, ఆలయ ప్రధాన ద్వారం వద్ద ఉన్న సింహం, ఏనుగు విగ్రహాలు కూడా అద్భుతంగా ఉంటాయి. సింహం ఏనుగుపై దాడి చేస్తూ ఉంటే ఆ ఏనుగు ఒక మనిషిని చంపుతున్నట్లు కనిపిస్తుంది. అహంకారానికి, పొగరుకి నిదర్శనం సింహం, ఏనుగు ధనానికి ప్రతీక. ఈ రెండూ మనిషికి ఉంటే అతడిని పతనం చేస్తాయి అనే సందేశాన్ని ఈ శిల్పం తెలియజేస్తుంది. అలాగే 10 అడుగుల పొడవు, 7 అడుగుల ఎత్తు ఉండే అశ్వాలు వీరత్వానికి, బలానికి ప్రతీకలుగా నిలుస్తాయి. ఇక్కడి శిల్ప సంపదను అర్థం చేసుకోవడానికి మానవ మాతృలకు సాధ్యం కాదన్నట్టు కనిపిస్తాయి. కోణార్క్ దేవాలయాన్ని 12 ఏళ్లపాటు 1200 మంది శిల్పులు కష్టపడి నిర్మించారని చరిత్ర చెబుతోంది. సూర్యుడికి రథంలా ఉండే ఈ ఆలయం కేవలం హిందువులకు సంబంధించింది మాత్రమే కాదు, ప్రపంచంలోని ప్రతి వ్యక్తి సందర్శించాల్సిన స్థలంగా పేరొందింది. 13వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయం ఎన్నో దాడులకు తట్టుకుని 100 ఏళ్లు భూస్థాపితమై ఉన్నా అద్భుత శిల్ప సౌందర్యంతో నేటికీ శోభిల్లుతోంది. వ్యక్తి తన జీవితంలోని వివిధ దశలకు సంబంధించిన విజ్ఞానాన్ని ఇది అందిస్తోంది. కోణార్క్ ఆలయం ఆధార భాగంలో అంటే నేలకు 2 అడుగుల ఎత్తులో శిల్పాలను పరిశీలిస్తే ఏనుగులు, కోతులు లాంటి వివిధ రకాల జంతువులు, పక్షులు, వాటి విన్యాసాలు చెక్కబడి ఉన్నాయి. ఇవి పిల్లలను ఎంతగానో ఆకర్షిస్తాయి. వాటి ఆహారపు అలవాట్లు సైతం ఇక్కడ దర్శనమిస్తాయి. వీటి పైభాగంలో వివిధ రకాల సంగీత వాయిద్యాలు, నాట్యం చేస్తూ కుస్తీ లాంటి యుద్ధ కళలను అభ్యసిస్తోన్న శిల్పాలు దర్శనమిస్తాయి.
ప్రత్యేకంగా ఒడిస్సీ నృత్యానికి సంబంధించిన 128 రకాల భంగిమలు మనకు కనిపిస్తాయి. రథంలో కనిపించే ఈ ఆలయానికి 24 చక్రాలుంటాయి. ఇవి అందం కోసం చెక్కినవి అని అందరూ భ్రమపడతారు. కానీ అద్భుత సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఈ చక్రాలు సమయాన్ని సూచిస్తాయని తెలిస్తే ఆశ్చర్యం కలగక తప్పదు. రథాన్ని 7 అశ్వాలు లాగుతున్నట్లు రూపొందించారు. ఇవి వారంలోని 7 రోజులకు ప్రతీక అని, సూర్యరశ్మిలోని 7 వర్ణాలకు ప్రతీకలని కొందరు చెబుతారు. నిశితంగా పరిశీలిస్తే రాజకీయం, యుద్ధకళలు, రాజ్య పాలన, శిక్షలు లాంటి ఎన్నో కార్యకలాపాలకు సంబంధించిన శిల్పాలు ఇక్కడ దర్శనమిస్తాయి. ఇవి కౌమార దశలోని విద్యార్థులకు విజ్ఞానాన్ని అందిస్తాయి. వీటిపై యవ్వనంలో ఉండేవారిని ఆకర్షిస్తూ వాత్సాయన భంగిమలు కూడా దర్శనమిస్తాయి. హైందవ సమాజంలో వివాహ వ్యవస్థకు ఎంతటి ప్రాముఖ్యత ఉందో ఈ శిల్పాలు తెలియజేస్తాయి. వీటి నుంచి దృష్టి మరల్చి పైకి చూస్తే దేవతామూర్తుల విగ్రహాలు కనపడతాయి. ఎలాంటి ఆకర్షణలకు, మోహానికి లొంగిపోకుండా మనసుని నిర్మలంగా ఉంచుకోగలిగితే భగవంతుడు సాక్షాత్కరిస్తాడని చెప్పడమే వీటి పరమార్థమని మనం తెలుసుకోవాలి. కోనార్క్ ఆలయంలో మరిన్ని ఆకర్షణలు ఒకసారి తెలుసుకుందాం. కోనార్క్ సూర్య దేవాలయాన్ని సూదంటు రాళ్లతో నిర్మించారు. అవన్నీ ఒక క్రమ పద్ధతిలో ఒకదాని మీదుగా ఒకటి అమర్చడం వల్ల సూర్యదేవుని విగ్రహం గాలిలో తేలి ఉండి వీక్షకులకు సంభ్రమాశ్చర్యాలకు లోను చేస్తుంది. ఈ ఆలయ ముఖద్వార గోపుర నిర్మాణానికి ఉపయోగించిన రాళ్లు ఎంతో శక్తివంతమైనవి. వాటి ఘనతను చూసిన ఆంగ్లేయులు ఈ ముఖద్వార డోమ్ను పరిశీల కోసం ఇంగ్లాండ్కు తీసుకుని పోయారని ఒక కథనం. ఈ క్షేత్రంలో సూర్యభగవానుడు 24 చక్రాలతో 7 అశ్వాలతో లాగబడిన రథం మీద ఉన్నట్లుగా ఉంటుంది. ఈ ఆలయానికి కింది భాగంలో చెక్కిన రథ చక్రాలు చూపరులను అమితంగా ఆకట్టుకుంటాయి. ఆలయ ప్రాకారం 30 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఆలయ ప్రవేశ ద్వారం వద్ద 2 పెద్ద సింహాల విగ్రహాలు ఉంటాయి. ఈ సింహాలు తమ ఏనుగులను పడవేసి అనగ తొక్కుతున్నట్లు అద్భుతంగా మలిచారు. రథంలోని 24 చక్రాలు ఒక రోజులోని గంటలకు సూచన. అక్కడ ఉన్న 7 గుర్రాలు చాలా రౌద్రంగా కనబడి చూపర్లను భయపెట్టే విధంగా ఉంటాయి. ఇవి ప్రస్తుతం శిథిలమయ్యాయి. అయితే ఏనుగులు నిజంగా ఉన్నాయేమోనని అనిపించేంత సహజంగా వాటిని తీర్చిదిద్దారు. దేవాలయం చుట్టూ అనేకానేక శిల్పాలు చూపర్లను ఆకర్షిస్తాయి. అయితే ఇక్కడ దెబ్బతిని పడిపోయిన కొన్ని శిల్పాలను సూర్య దేవాలయ మ్యూజియంలో భద్రపరిచారు. తువ్వకాలలో బయటపడిన శిల్పాలు, పత్రాలు మ్యూజియంలో ఏర్పాటు చేశారు. అలాగే ఒడిశా పురాతన చిత్రాలను, వివిధ రకాల స్మారక చిహ్నాలను భద్రపరిచారు. ఇది కోనార్కు దేవాలయ చరిత్ర. ఈ టెంపుల్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మరిన్ని వీడియోస్ కోసం న్యూస్ 60ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.